నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను క్రాంతి. కోడి మీద జాలిపడి చికెన్ దిండ మానేస్తామా, డబ్బు ఆరోభూతంగా మారింది లాంటి పవర్ఫుల్ డైలాగ్స్తో బ్లఫ్ మాస్టర్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. ట్రైలర్లోనే ఇలాంటి డైలాగ్స్ ఉంటే మరి సినిమాలో ఇంకెన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి? బ్లఫ్ మాస్టర్ అసలు మోసం చేసే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడా, మోసపోయే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడా? ఇలాంటి సినిమా విశేషాలు మనతో మాట్లాడడానికి బ్లఫ్ మాస్టర్ టీం మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో గోపి గారు, మీరు చెప్పండి, బ్లఫ్ మాస్టర్ ఇది ఆల్రెడీ అంటే బాలీవుడ్లో ఒక బ్లఫ్ మాస్టర్ ఉన్నాడు, మన టాలీవుడ్కి బ్లఫ్ మాస్టర్ ఎవరు? ఇది మెయిన్ బాలీవుడ్ సినిమాకి ఇది ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తమిళ్ ఫిల్మ్ సత్యరంగ వెట్టేని తెలుగులో రీమేక్ చేస్తున్నాం. రమేష్ పిపిల్లయ్య గారు దీన్ని అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద చాలా ఇష్టపడి చేస్తూ ఉన్నారు. దీన్ని ఇక్కడ శివలం కృష్ణ ప్రసాద్ గారు దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. రీసెంట్లీ ఆయన హిట్స్ ఆయన ప్రజెంట్ చేయటమే మీకు బాగా వెయిటేజ్ వచ్చింది? చాలా చాలా చాలా. అండ్ సత్య గారిని ఎందుకు తీసుకున్నారు బ్లఫ్ మాస్టర్ గా? అంటే నెగటివ్ షేడ్ కనిపిస్తోంది ట్రైలర్స్ లో కానివ్వండి, దాంట్లో సో నెగటివ్ ఎక్కడ కనిపించింది మీకు? జనరల్ ఇప్పుడు పాపం ఆయన అన్ని కూల్ గా అన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ చేశారు కదా. యాక్చువల్లీ ఈ ఫిల్మ్ లో అంటే ఒక సగటు కామన్ మ్యాన్ కనిపించాలి మెయిన్, అంటే చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక యాక్టర్ కనిపించదు. మన పక్కింటి అబ్బాయి చేస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు అండ్ స్క్రీన్లో మనకి మన మాటలు, మన పక్కన జరిగే మాటలు మనకి మరలా ఒకసారి చెప్తున్నట్టు ఉండాలి. అంత క్యాజువల్ కావాలి దాన్ని, ప్లస్ అంత స్ట్రైకింగ్గా అంత డైనమిక్గా చెప్పగలగాల అంత, ప్లస్ అదే వేరే అంటే ఒక కామన్ మ్యాన్ కనిపించాలి మెయిన్ ఫస్ట్. దానికి నాకు తను 200% న్యాయం చేస్తాడని నేను తీసుకోవడం జరిగింది. చేస్తాడనే చేసాడని అనుకుంటున్నారా? 200% చెప్తాను, దానికి మించి చేసాడు నో డౌట్. అంటే ముందు అది నమ్మి తీసుకున్నాను అంటున్నా. ఓకే, సత్య గారు దీంట్లో మీ క్యారెక్టర్ ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఏమో అంటే తనతో ఉన్న సీన్స్లోనేమో చాలా మంచి అబ్బాయిగా కనిపిస్తున్నారు, కానీ మీది అదర్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, డబ్బు మనిషి పక్కాగా అని అనిపిస్తున్నారు. అసలు ఏంటి మీ క్యారెక్టర్? అదే కాన్ మ్యాన్ అండి. దో నెంబర్ దందా అంటారు, దో నెంబర్ బిజినెస్ అంటారు. అలా నెట్వర్క్ మార్కెటింగ్ అని, డబల్ హెడెడ్ స్నేక్ అని, రైస్ పుల్లింగ్ స్కామ్స్ అని, ఈమో స్కామ్, గోల్డ్ స్కామ్స్, ఇలా బేసికలీ దో నెంబర్ దందా అంటారు వాటిని. అలా స్కామ్స్ చేసుకొని డబ్బులు అంటే చాలా ఇష్టం, డబ్బు ఉంటే ఏదైనా అవుతుంది, డబ్బే అల్టిమేట్ దునియాలో అని నమ్మే ఒక క్యాండిడేట్. సో దానికోసం వాడు జనాలు అత్యాశ అంటే ఏదో చంపేసో దోపిడీలు చేసో కాదు, మోసం చేస్తాడు. అది ఎలా అంటే వాళ్ళ అత్యాశని టార్గెట్ చేసుకొని, జనరల్గా ఒక 5,000 పెడితే లక్ష వస్తుందనో, 10,000 పెడితే చాలా ఈజీగా మోసపోయే టెక్నిక్స్ ఉంటాయి కదా. అంటే ఎక్కువ అమౌంట్ పెట్టాల్సిన అవసరం ఉండదు, తక్కువ పెడితే చాలు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆశ చూపించి చూస్తున్నాం. సో వాళ్ళని టార్గెట్ చేస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఐ థింక్ మోసపోవడం అనేది ఒక జబ్బు లాంటిది అండి, అది ఎవ్రీ టైం అది వస్తానే ఉంటుంది. ఇప్పుడు మనకి అయ్యో ఇంకా మోసపో అంటే, ఐ థింక్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అనిపిస్తుంది నాకు. ఐ థింక్ వి ఆల్వేస్ డూ దాట్. సో ఆ మోసగాడు, ఐ మీన్ అన్న చెప్తుంటాడు చాలా ఇన్సిడెంట్స్లో, అదొక ఫీవర్ లాంటిది అంతే, అలా దానికి ఒక డాక్టర్ మోసపోయినని చెప్పడం కూడా ఫ్యాషన్ అయిపోయిందని ఇందులో డైలాగ్ ఉంటుంది. అంటే బయటకు రెండు ఆయన కూడా మోసపోయినరా అని చెప్తుంటారు, అది కూడా గొప్పగా చెప్పుకోవడం మొదలు బయట. అందులో మరి అవని క్యారెక్టర్ మీదేంటి, చాలా సాఫ్ట్గా చక్కగా మంచి గుడ్ గర్ల్ లాగా, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగా, అసలు ఈ ప్రపంచం ఆయన ప్రపంచంతో మీకు సంబంధం లేదు, అసలు మీరు టోటలీ డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్ అన్నట్టు, పాజిటివ్ అండ్ నెగటివ్ అట్రాక్షన్ అంతే. అండ్ ఎవ్రీ టైమ్ యూనో పాజిటివ్ వెన్స్ ఎండ్ ఆఫ్ ది డే, అదే డైరెక్టర్ చాలా మంచిగా స్క్రీన్లో చూపించారు. సో ఆల్ ద నెగటివ్ టర్న్స్ అండ్ టు పాజిటివ్ ఈ మూవీలో. సో హోల్ మూవీలో ఒక పాజిటివ్ విషయం ఆర్ ఒక క్యారెక్టర్ ఉందంటే అవని క్యారెక్టర్. సో నేను తమిళ్లో చూసిన క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ సంబంధం లేదు, ఇట్స్ లైక్ టోటలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఆన్ స్క్రీన్. టోటల్ క్రెడిట్ వచ్చి డైరెక్టర్ వర్క్. సో అవని ఇస్ మై ఫేవరెట్. అండ్ అలాంటి అమ్మాయిలు ఉన్నారా ఇన్ను? ఇంకా అంత ఇన్నోసెంట్ గా, ఇట్స్ మై ఫేవరెట్ క్యారెక్టర్ నా. సో మీరు మారుస్తారా, పరిస్థితులు మారుస్తాయా? నేను అలాగే ఉంటాను, నా
సరౌండింగ్ లో ఉన్నవాళ్ళందరూ చేంజ్ అవుతారు. అవన్నీ అంటే ఎర్త్, యాక్చువల్లీ హీరో పేరు ఆకాష్ విహారి, స్కై, అవన్నీ ఎప్పుడు చాలా సెటిల్డ్ గా ఉంటుంది అన్నమాట, అన్షేకబుల్ అనమాట. అంత తను అలానే ఉంటుంది, మెయిన్ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగా చేంజ్ అవుతాయి, చేంజ్ అవ్వకుండా వస్తున్నాయి, తను మాత్రం అన్షేకబుల్ ఉంటుంది అంత. అంటే ఎర్త్లా ఎర్త్ క్యారెక్టరైజేషన్ తను ఇట్లా పోర్ట్రే చేయడం జరిగింది. అండ్ బ్లఫ్ మాస్టర్ అని ఎందుకు పెట్టారు మరి టైటిల్? అంటే ఆయన బ్లఫ్ చేస్తారని ఆ టైటిల్ పెట్టారా? అవునండి, డెఫినెట్గా. అంటే మెయిన్ చాలా, అంటే నా చిన్నప్పటి నుండి చాలాసార్లు ఎవరైనా చీట్ చేసి నమ్మించి మోసం చేసే వాళ్ళని బ్లఫ్ మాస్టర్ అంటారు మామూలుగా. అంటే చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఏంటంటే దాంట్లో దీంట్లో ఇంకొక డైలాగ్ ఉంది, ఒక అబద్ధాన్ని నమ్మించాలని దాంట్లో కొంత నిజం ఉండాలని చెప్పాం. ప్లస్ ఇంకొకటి ఉంటుంది అంటే మన రైట్ అనుకుని చేస్తే ఏది రాంగ్ కాదు అని చెప్పి డైలాగ్స్, అంటే అంత కాన్ఫిడెంట్గా అవతలను నమ్మిస్తుంటాడు. అలా నమ్మించి మోసం చేసే వాళ్ళని అంటే మన బయట చాలా మంది బ్లఫ్ మాస్టర్ పిలుస్తుంటారు, దాన్ని టైటిల్ గా పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం అంతే. అంటే దీంట్లో సత్య గారు మీ క్యారెక్టర్ అంటే ఎప్పుడు పాజిటివ్ గా కనిపిస్తుంది, ఎప్పుడు నెగిటివ్ గా కనిపిస్తుందో అసలు అంటే ఏదో స్ప్లిట్ పర్సనాలిటీ కైండ్ అలా అనిపించింది. అంటే మీరేమన్నా అంటే జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా లేకపోతే? ఏం లేదండి, అంటే వాడు చేస్తుంది తప్పు, అంటే వాడు చేస్తున్న ఏదైతే ఉంటుందో ఐ మీన్ చాలా కాన్ఫిడెంట్ గా చేస్తుంటాడండి. అంటే బేసికలీ అవతల వాడిని నమ్మించడం కోసం వాడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంటాడు, బికాస్ హీ హ్యాస్ టు, వాడు ఏదైతే ప్రోడక్ట్ ఉందో లేకపోతే ఏదైతే మనీ ఎర్నింగ్ టెక్నిక్స్ ఉన్నాయో దానికోసం చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ వాడికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది అలా ఎందుకు చేస్తున్నాడు అని, దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది, వాడికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, అందుకని అది వాడికి రిఫ్లెక్ట్ అవుద్ది, వాడి లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా వెళ్తున్నోడికి ఒక అవని లాంటి క్యారెక్టర్, ఎవరైతే డబ్బు ఇంపార్టెంట్ కాదు, లవ్ ఇంపార్టెంట్, లేకపోతే ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదని నమ్మే ఒక అవని లాంటి క్యారెక్టర్ తగిలినప్పుడు, అంటే ఐ మీన్ ఎదురుపడ్డం కాదు, సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే దిస్ గా అగైన్ అక్కడికి వెళ్తాడు ఒక సిచ్యువేషన్లో, అప్పుడు వీడు ఎలా, వీడిది ఏంటి, ఒక క్యాటర్పిల్లర్లా ఉండే వీడు ఒక బటర్ఫ్లై ఎలా అవుతాడు అనేది, అంటే ఇలా ఇవి డైరెక్ట్గా మనం చూపించాం స్క్రీన్ పైన, కానీ అండర్లయింగ్ ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ, అంటే ఒక క్యాటర్పిల్లర్, ఒక బటర్ఫ్లై, ఒక అవని, ఒక ఆకాష్, అలాగే ఒక రెయిన్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, అది చాలా కేర్ తీసుకొని చేశాడు గోపి అన్న. సీన్స్ కూడా అవన్నీ కూడా చాలా, ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు మీరు అంటే షూటింగ్, అది కూడా చాలా బాగుంది ఆ ఇల్లు, ఆ లొకేషన్ అంతా కూడా ఎక్కడ తీశారు మీరు? మీరు మీరు ఎక్కడ షూట్? వైజాగ్ లో షూట్ చేసాము, తర్వాత కొడైకెనాల్. మీరు ఎక్కడ షూట్ చేశారు? కొడైకెనాల్ ఎపిసోడ్ అడిగితే ఉన్నారు, కొడైకెనాల్ చాలా హైయెస్ట్ టాప్ పాయింట్ అనమాట. అంత చాలా అక్కడికి వెళ్ళడం అనేది జర్నీ చాలా టఫ్ జర్నీ, చాలా టఫ్ జర్నీ. అండ్ మీ వాట్ డు యూ బిలీవ్ అండి, అంటే ఒక వన్ పర్సన్ లైఫ్ లో నిజంగా మీరు సినిమాలో చెప్పినట్టు డబ్బే ప్రధానం అంటారా? అంటే నేను ఐ థింక్ డబ్బు చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటానండి. మోసం చేసేంత ఇంపార్టెంట్ కాదండి. నేనేమంటున్నానంటే యా బేసికలీ మనీ ఇస్ అల్టిమేట్ అన్న పాయింట్ ఒకటి, కానీ అది ఆరోభూతం అయింది అన్నట్టు మేము చెప్పిన డైలాగ్, కానీ ఐ థింక్ అది ఒక నెసెసిటీ అయిపోయింది ఇప్పుడు, అది ఒక సిక్స్త్ ఎలిమెంట్ ఇప్పుడు, అండ్ ఈ ఎలిమెంట్స్ అన్నిటికి అదే కింగ్ ఇప్పుడు, అండ్ అది చాలా ఇంపార్టెంట్. అది ఉంటే శాసించే స్థాయిలో కూర్చుంది అనేది ఏదైతుందో అది ట్రూ, ప్రతి ఒక్కరు అది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు డెఫినెట్గా ఏదో ఒక సందర్భంలో, లేదా చేస్తారు. సో ఆ విధంగా ఐ థింక్, అంటే మోసం చేయడం, మనుషులు మోసం చేసేసి వాళ్ళని చంపేసి అలా కాదండి, అంటే బేసికలీ ఐ వాంట్ టు ఎర్న్ గుడ్ మనీ ఆబ్వియస్లీ, అందరిలాగే నాకు ఆశ ఉంది. ఐ థింక్ సత్య లాంటి క్యారెక్టర్ నిజంగా యాజ్ ఏ పర్సన్ మీ లైఫ్ లో, అంటే ఎవరైనా ఫ్రెండ్ కానివ్వండి అలాంటి వాళ్ళు ఉన్నారు? ఉన్నారు, ఫేస్ చేశాను అలాంటి మనిషి నేను చూసాను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు స్క్రీన్ లో చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ సిమిలారిటీస్ మీకు కనిపించాయి. సత్య ఎంత బాగా చేశారు అంటే సూపర్, అక్కడ ఎంత డిఫరెన్షియేషన్ లేదు, అంటే ఒక యాక్టర్ గా నేను యాక్టింగ్ చేస్తున్నాను అలా లేదు, ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ చాలా డిఫరెన్షియేషన్ క్యారెక్టర్ టు క్యారెక్టర్స్, అంటే చాలా క్యారెక్టర్స్ ఉంది మూవీలో ఓన్లీ టు సత్య, సో హీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ నైస్లీ. అండ్ ఎక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నారు అన అలా లేదు, సో నిజంగానే మోసం చేస్తున్నారు అన్నట్టే ఉంటుంది. సో ఇట్స్ అ హెల్దీ కాంపిటీషన్ ఆన్ ద ఫిల్మ్, యూనో, నా క్యారెక్టర్ వచ్చి చాలా ఇన్నోసెంట్ అండ్ హిస్ క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఎల్స్, సో ఒక హెల్దీ కాంపిటీషన్లో మంచిగా వచ్చింది. ఇప్పుడు కెమిస్ట్రీ బాగుంది అంటున్నారు అందరూ,
సో ఇట్స్ గుడ్ అంటే జనరల్గా హీరోయిన్స్ చాలా అంటే గ్లామర్ షో అనుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా కమర్షియల్గా ఉంటారు కదా అంటే సాంగ్స్ అలా మీరు అలా కాకుండా ట్రెడిషనల్గా కానివ్వండి కెరియర్ ఓరియంటెడ్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మీరు వెళ్తున్నారు ఇస్ దట్ ట్రూ అంటే ఇప్పుడు అట్లాంటి అవకాశాలు వస్తున్నాయా మీ చాయిస్ అది అంటే నేను కంఫర్టబుల్గా ఉన్నాను ఇలాంటి క్యారెక్టర్స్ అండ్ బీయింగ్ హోమ్లీ ఇస్ యూనో మై కీ మై ప్లస్ పాయింట్ సో నాకు ఏం ప్లస్ పాయింట్ ఉందో అది యూజ్ చేసుకుని మూవీస్ చేయడం పర్ఫెక్ట్ బెస్ట్ ఎస్ సో అలాంటిది వస్తుంది నేను అది యూటిలైజ్ చేసుకుంటున్నాను సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ ఐఎమ్ గెట్టింగ్ నౌ తెలుగు బాగా మాట్లాడుతున్నారు ఎన్ని రోజుల నుంచి నేర్చుకున్నారు మీరు అలాగే మాట్లాడుతూనే ఉన్నాను ఆఫ్టర్ ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్ సో ఇప్పుడు కంటిన్యూస్గా షూటింగ్ జరుగుతుంది అండ్ ఐ థింక్ మనం ఎక్కువ మాట్లాడాలి ఆన్ స్క్రీన్లో కాదు ఆఫ్ స్క్రీన్లో చాలా మాట్లాడాను బికాస్ కొడైకెనాల్లో నెట్వర్క్ లేదు మనం మాట్లాడుకోవాలి మరి అందరితో చేస్తాను నేను అప్పుడు కుదరలేదు అంటే నా వాయిస్ వచ్చి ఎంత డామినేట్ గా ఉంది కదా అవని క్యారెక్టర్ ఇస్ నాట్ ద డామినేట్ క్యారెక్టర్ ఇట్స్ వెరీ సాఫ్ట్ లొకేషన్ లో తీసుకున్నప్పుడు వాయిస్ అంతే ఉండే రకంగా ఏంటంటే టైం కుదరలేదు ఆ టైం యాక్చువల్లీ ఇక్కడ మేము డబ్బింగ్ తీసుకున్న టైంలో షూటింగ్లో ఉండే దాంతో మేము అదే ముందు యాక్చువల్లీ ఏంటంటే టెస్ట్ షూట్ లాగా తీసుకోవడం జరిగింది ఒక వాయిస్ అని తర్వాత ఉన్న టైంలో యాక్చువల్లీ అది అలా ముందుకి అది ఎలా అలా ఫిక్స్ చేసేసాం ఫస్ట్ నుండి డే వన్ నుంచి అవని క్యారెక్టర్ అవనియే చెప్పాలని మేము అనుకుని ఉండే అది కొన్ని పరిస్థితులు అవ్వలేదు సో ఫ్యూచర్ లో డబ్బింగ్ కూడా మనం మేము ఎక్స్పెక్ట్ చేయాలి మీ వాయిస్ సో చేస్తాం అండ్ గోపి గారు మీరు చెప్పండి సునీల్ కశ్యప్ గారు మ్యూజిక్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకున్నారు ఎక్కడెక్కడ త్రో అవుట్ అండి స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయన ఇచ్చారా కంప్లీట్ గా కంప్లీట్ స్టార్టింగ్ నుండి ఎండ్ టైటిల్ వచ్చే వరకు ఇంకా అల్టిమేట్ మ్యూజిక్ అనమాట అంటే మీరు ఎవరు చూసినప్పుడు అంటే కంప్లీట్గా అందరూ చూడలేదు కొంతమంది మాత్రం చూసారు చూసినందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అంటే ప్రత్యేకంగా మాట్లాడతారు తనకి చిన్న తన ఫిల్మ్స్లో బ్యాక్గ్రౌండ్ దాని మీద కొంచెం అంటే కొన్ని కామెంట్స్ బ్యాక్ కామెంట్స్ వచ్చున్నాయి ముందు ఫిల్మ్స్ అందుకని ఇప్పుడు ఈ ఫిల్మ్కి చాలా కాన్సన్ట్రేట్ చేశాడు అనమాట దాని మీద ఎక్కువ పెట్టాడు అంత అండ్ మెయిన్ కథని మొత్తం నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది అనమాట చాలా అద్భుతంగా చేశాడు అసలు తర్వాత చాలా పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ వర్క్ చేశారు ఆయన ఫ్రెండ్స్ అంతా చెన్నై నుంచి రెహమాన్ రెహమాన్కి వర్క్ చేసే ఏ రెహమాన్ గారికి వర్క్ చేసే టీమ్ వర్క్ చేశారు తనకి ఇచ్చిన మొత్తం బడ్జెట్ మొత్తం దానికి అంటే 1 రూపీ కూడా తనకి ఏం మిగిలేదు అంతా దానికే పెట్టి అంటే ముందు పేరు వస్తే మనీ అదే వస్తుంది అని నమ్మి చేశారు చాలా బాగా చేశారు సత్య మీరు ఇప్పటి వరకు చేశారు చాలా ఫిల్మ్స్ లో అంటే సపోర్టింగ్ రోల్ గా ఉన్నారు జ్యోతిలక్ష్మిలో మీరు బాగా ఇదైంది మీ క్యారెక్టర్ దాని తర్వాత చేస్తున్నారు గాజీలో కూడా మీ క్యారెక్టర్ అంటే దిస్ ఈస్ ద అంటే ఫస్ట్ టైం కంప్లీట్ స్పేస్ ఆక్యుపై చేసింది మాత్రం ఈ క్యారెక్టర్ సో ఎంత స్పెషల్ ఈ మూవీ మీకు అంటే ప్రమోషన్స్ కూడా కొంచెం భాగంగా తీసుకున్నట్టున్నారు ఆయన లేదండి అంటే వెరీ స్పెషల్ ఫిల్మ్ ఆబ్వియస్లీ ఎందుకంటే ఇప్పుడు మా వెనకాల ఉన్న పోస్టర్స్ అవన్నీ అంటే దిస్ వాట్ యు డ్రీమ్ అబౌట్ కదా ఎక్కడో పోస్టర్ పెన్ పడాలి వాల్ పోస్టర్ పడాలి అని ఆ విధంగా చూసుకుంటే ఐ థింక్ సిటీలో ఎక్కడికి వెళ్తున్న ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి చెప్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది అండ్ అగైన్ దానికి నేను గోపన్నకి థ్యాంక్స్ సరిపట్టలేను ఆబ్వియస్లీ ఇన్డెప్ట్ టు హిమ్ మిగతావి అంటే జ్యోతిలక్ష్మి నుంచి కొంచెం అంటే నా టర్న్ అయిందండి నా కెరీర్ అంటే ప్రీ జ్యోతిలక్ష్మి పోస్ట్ జ్యోతిలక్ష్మి అనే చెప్పాలి ఎందుకంటే అక్కడి నుంచి నాకు వచ్చేవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ కానీ లీడ్ రోల్స్ కానీ అంటే నేను గోవా గోరింకా అనే ఫిల్మ్ చేశాను 47 డేస్ ఫిల్మ్ చేశాను తర్వాత ఒక హిందీ ఫిల్మ్ చేశాను కాబూల్ వెళ్ళాను ఒక 40 డేస్ తర్వాత అంతరిక్షం చేశాను అండ్ బ్లఫ్ మాస్టర్ చేశాను సో ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ వస్తుంది అంతరిక్షం వచ్చేసింది అండ్ మిగతా అన్నీ కూడా వస్తున్నాయి ఒక దాని తర్వాత ఒకటి ఐ థింక్ ఈ మూవీ ఎందుకు స్పెషల్ అంటే నాట్ ఓన్లీ ఫర్ మీ అండి ఐ థింక్ ఫర్ ద ఎంటైర్ టీమ్ గోపన్నకి నందితకి మిగతా అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్ ఇది అండ్ అట్ ద సేమ్ టైం ఒక యాక్టర్గా ఐ థింక్ నాకే కాదు నా పొజిషన్లో ఇంకెవరున్నా కూడా వాళ్ళకి ఇది ఒక నిజంగా ఒక విందు భోజనం లాంటి ఒక క్యారెక్టర్ ఇది ఇట్స్ హిమ్ ఇది స్ట్రైట్ గా సొసైటీని క్వశ్చన్ చేస్తున్నట్టుంది కదా శ్వేత మీరు చెప్పండి సొసైటీ ఎందుకు కాకూడదు అలా అంటే చికెన్ మీద జాలి పడితే మనం చికెన్ తినగలం ఆ కోడి మీద జాలి పడితే అట్లాంటి డైలాగ్స్ అన్నీ అసలు స్ట్రైట్ అనమాట ఆడియన్స్కి చాలా క్యాచీగా ఉన్నాయి
సో మీ మీ డైలాగ్స్ పార్షన్ అంటే పోర్షన్ కి ఎంత జాగ్రత్త తీసుకున్నారో డైలాగ్స్ ఉన్నాయా మీకు? యా చాలా ఉన్నాయి. ఒకసారి ఆల్మోస్ట్ అది గిన్నెస్ నట్టు 24 అవర్స్ షూట్ చేసాం 6 AM to 6 AM. అంటే నేను టైర్డ్ అయ్యాను, హీ వాజ్ ఆల్సో టైర్డ్, బట్ హీ వాజ్ లైక్ వర్కింగ్ రైటింగ్ 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 అని చూస్తారు, ఒక 1 పేజ్ డైలాగ్ ఇస్తున్నారు మిడ్ నైట్ 3 AM లో ఇది చెప్పాలి. నేను నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది. అంటే యూజువలీ నాకు తెలుగు చదవడం తెలీదు, బట్ ముందే తీసుకొని ప్రాక్టీస్ చేసి అలా అనుకుంటుంది. బట్ గోపి గారు ఏంటంటే అక్కడే ఇమీడియట్ డైలాగ్ రాసిస్తారు. బట్ డైలాగ్స్ విల్ బి డెఫినెట్లీ వెరీ నైస్, బట్ ఆ రోజు ఐ డెఫినెట్లీ కాంట్ ఫర్గెట్. బట్ తర్వాత వాళ్ళే కూర్చొని నేను నేర్చుకున్నాను. ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు. బట్ టుడే ఎవ్రీబడి ఆఫ్టర్ వాచింగ్ ట్రైలర్ టీజర్ అన్ని డైలాగ్స్ గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు, అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ఆ ఫిల్మ్. అండ్ అన్ని క్రెడిట్ డైరెక్టర్కి వెళ్తుంది. అండ్ నాకు ఒక బాడీ లాంగ్వేజ్ ఇచ్చారు మూవీలో, అండ్ ఫర్ ఎవ్రీ డైలాగ్ అయ్యయ్యో అని చెప్తాను నేను, అది సాంగ్ కూడా ఉంది. సో ప్రాబ్లీ మూవీ రిలీజ్ అయిన తర్వాత అన్ని గర్ల్స్ అయ్యయ్యో అంటారు. సో ఇట్ వాస్ వెరీ నైస్, అంటే స్మాల్ స్మాల్ బిట్స్ కూడా అంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేశారు. సో నేను కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు మూవీ చూసిన తర్వాత మీరు కూడా నన్ను చూసి అయ్యయ్యో అని చెప్తారేమో. గోపి గారు ఇంకా అదర్ ఏంటి ఎలిమెంట్స్ ఏంటి, వన్ ఎందుకు చూడాలి మీ సినిమా బ్లఫ్ మాస్టర్? ఈ ఫిల్మ్లో నాకు డైలాగ్ ఉంది, ఇంతకుముందు వేరే చోటు కూడా చెప్పాను, పరిస్థితుల ప్రభావంలో మంచివాడు చెడ్డవాడిగా మారవలసి వస్తుంది, పరిస్థితులు అనుకూలించుకో చెడ్డవాడు మంచివాడిగా మిగిలిపోవలసి వస్తుంది అని. అలా మిగిలిపోయిన మంచివాడు మన చుట్టూ తెగదీరేస్తున్నారని ఒక డైలాగ్ ఉంటుంది ఇందులో మెయిన్. అయితే ఇప్పుడు నేను అలాంటి వాళ్ళందరికీ ముందు స్ట్రైకింగ్గా కలవ అంటే ముందు ఇప్పుడు నచ్చుతుంది, అంటే ప్రతి మనిషిలోని మంచి చెడు రెండు ఉంటాయి. కానీ ఆ చెడు అనేది ఎప్పుడు కూడా అంటే సత్యమే జయతే అని అంటాం కదా మామూలుగా, సత్యమే మామూలుగా ఒక స్టేట్మెంట్, సూపర్ స్టేట్మెంట్ అది. కానీ సత్యం దాని అంతటా అది ఎప్పుడు గెలవదు, దాన్ని గెలిపించడం కోసం మనం చాలా పోరాటాలు చేయాలి మొత్తం. అలాగా ఇప్పుడు ఈ చెడు అనేది కూడా ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గానే సొసైటీలో అలా అల్లిగిపోతూ ఉంటుంది అంత. ఇప్పుడు ఇది మీరు మోసపోయే వాళ్ళని టార్గెట్ చేశారా, మోసం చేసే వాళ్ళని టార్గెట్ చేశారా? దీనికి ఒకటి చెప్పాలండి, ఎందుకంటే చెన్నైలో ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత 2014 లో రిలీజ్ అయిన ఒక 6 మంత్స్ తర్వాత చెన్నై పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్ వినోద్ అనేది ఎవరైతే ఒరిజినల్ ఫిల్మ్ డైరెక్ట్ చేశారో తను పిలిచి ఒక అప్రిసియేషన్ లెటర్ ఇచ్చారు. ఎందుకంటే ఈ 2 నెంబర్ బిజినెస్ లాంటి కేసెస్ అయితే ఫైల్ అవుతుంటాయో స్టేషన్స్లో, వాటి రేషియో కొంత తగ్గింది అనమాట. అంటే ఇప్పుడు మళ్ళా మామూలు అయిపోయి ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ ఒక పీరియడ్, ఒక కొంత టైం, కొన్ని ఇప్పుడు అప్పుడు భారతీయ సినిమా వచ్చినప్పుడు లంచాల మీద అది అంటే అది మొత్తం సొసైటీ మారుకుపోవచ్చు దానివల్ల, కానీ అట్లీస్ట్ కొన్ని రోజులు దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. అలాగే దీని ఎఫెక్ట్ పనిచేసిందా అది డెఫినెట్గా ఇప్పుడు ఫిల్మ్ ఏదైతే ఉందో అట్రాక్ట్ చేయడానికి ఏదైతే చెప్తూ ఉన్నామో, కానీ అండర్లైన్ అయ్యేది అల్టిమేట్గా మంచి బయటకు పోటీ అవుతుంది ఫిల్మ్లో. అది అంటే ఇప్పుడు రీసెంట్లీ కుకట్పల్లిలో చూసాం కరక్కాయలు స్కామ్ అని, ఏదో చింతపిక్కల స్కామ్ అని, ఇంకా ఇరిడియం అని, ఇవన్నీ మనం చూస్తున్నాం డైలీ చూస్తూ ఉన్నాం. చెంత ఇలా పేపర్ తిప్పితే చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి. అది ఈ ఫిల్ము తర్వాత అంటే ఇది సెటైర్ డెఫినెట్గా, ఈ ఫిల్మ్ తర్వాత అలా అత్యాశపడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలనేది మా స్ట్రాంగ్గా మేము ఒక మంచి సినిమా చేసాం. ఇది అట్లీస్ట్ ఒక సందర్భంలో ఉపయోగపడిన వాళ్ళకి, వాళ్ళ లైఫ్ టైం మారిపోకర్లేదు. ఒక సందర్భంలో ఇప్పుడు ఎక్కడో వెళ్ళి ఇప్పుడు ఎక్కడో మన మార్కెట్లో ఎక్కడో వస్తుండే ఎవడో ఒక రీబన్స్ పెట్టుకొని పట్టుకొచ్చి ఇస్తూ ఉంటాడు అంత అర్జెంట్గా అమౌంట్ కావాలని 60 రూపీస్కి ఇస్తానంటాడు. అయితే ఆ క్షణాన్ని వాడు ఆ క్షణాన ఇది 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 ఫేక్ అనేది ఇది బ్లఫ్ చేస్తున్నాడు అనేది తెలుసుకోగలిగితే మేము సక్సెస్ అయ్యాం. అదే కోరుకుంటున్నాను అంతే. అంతకుముందు రాముడు మంచి బాలుడు లాగా ఉండేవాడు హీరో అంటే ఒక రోల్ మోడల్ కైండ్, ఇప్పుడు అలా కదనమాట, నెగటివ్ షేడ్ ఉండడమే ప్లస్ పాయింట్ లాగా ఉంది అందుకనే అంటారా? అది ఏమాత్రం కాదండి, ఏమాత్రం కాదు. ఇందులో మేము అన్ని చూపించాం, ఒక క్రమ సిద్ధాంతాన్ని చూపించాం చాలా అద్భుతంగా. అది రామజోగి శాస్త్రి గారు చాలా అద్భుతంగా రాశారు సాంగ్ అది. మీరు వీడియోనే కాదు ఆడియో వింటే కూడా ఒకసారి లైఫ్లో ఒక చిన్న భయం కలుగుతుంది అనమాట. అంటే మనుషులకి బయట ఏమైందంటే పాపభీతి అంటే అనేది పోయింది అసలు. హెడ్ కట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నారు హెడ్ పట్టుకుని, నేనే కట్ చేసి చెప్తున్నారు. అంటే వాడికి అది పోయిందనమాట. అంటే
అంటే ఒక కర్మ సిద్ధాంతం కానీ పాపభీతి కానీ అన్ని పోయినాయి. తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ లేదు, అంటే లేదు, ఆ క్షణాన్ని వాడికి అనిపిస్తే చేసేస్తున్నారు. కానీ అది అల్టిమేట్గా ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ అనిపిస్తాడు అనే దాన్ని ఒక అండర్లైన్ చేస్తూ దీంట్లో ఆ కర్మ సిద్ధాంతం కనిపిస్తుంది అంతా దీంట్లో. ఆ సాంగ్ చాలా అద్భుతంగా రాశారు మీరు, స్క్రీన్ మీద 70 మీద స్క్రీన్ మీద చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఒకసారి ఆడియో అంటే కూడా భయం వేస్తుంది అసలు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.